हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल सिविलियन व्लॉग्स। सो ఈ ప్లే లిస్ట్ లో వచ్చేపటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం ఉంటాయనే చెప్తా చూడండి. అసలు బిల్డింగ్ అంటే ఏంటి, తర్వాత ఆ బిల్డింగ్ లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, తర్వాత ఎన్ని రకాల బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్కి మనం ప్లానింగ్ అనేది ఎలా తీసుకుని వస్తాం, అండ్ తర్వాత వచ్చేప్పటికి బిల్డింగ్లో ఏమేమి పార్ట్స్, దట్ మీన్స్ మనకి బాల్కనీ కానీ లేకపోతే కింద బేస్మెంట్ కానీ అలా బిల్డింగ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ ప్లే లిస్ట్లో ఇస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేప్పటికి అసలు బిల్డింగ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ థింగ్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో అయితే అంటే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో వీడియో అయితే బిగిన్ చేస్తున్నాను, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఈ బిల్డింగ్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయినాయనే చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ అనేది ఎక్కడ మొదలైందంటే, మనం ఆదిమానవ కాలం టైంలో కూడా ఒక షెల్టర్ బేస్ చేసుకుని ఎండ గాలి వాన నుంచి మనం ఒక షెల్టర్ కావాలనుకునే కాన్సెప్ట్లో బిల్డింగ్ అనేది మనకు తయారైంది. ఓకే, సో బిల్డింగ్కి మెయిన్ డెఫినేషన్ ఏంటంటే ఒక షెల్టర్ నీడ్ అయి మనం చేసుకుంటుంది బిల్డింగ్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం జనరల్గా దానికి ఒక పట్టాకట్టు ఏదైనా అనుకోవచ్చు. బిల్డింగ్ అనేది ఇంకొక డెఫినేషన్ వైజ్ చూసుకుంటే ఒక స్ట్రక్చర్, ఏదైతే కాంపోనెంట్స్ని కలుపుకొని లైక్ బీమ్స్, రూఫ్, స్లాబ్స్, వాల్స్ వీటన్నిటిని కలుపుకొని మల్టిపుల్ పర్పసెస్ యూజెస్కి, అంటే లైక్ ఎలా అంటే హాస్పిటల్స్, తర్వాత హౌసెస్, దాని తర్వాత ఇండస్ట్రీస్, అలా డిఫరెంట్ డిఫరెంట్ వాటికి యూజ్ అయ్యేలా కన్స్ట్రక్ట్ అవ్వబడుతుందో దాన్ని బిల్డింగ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఆ మల్టిపుల్ పర్పస్ యూజ్ అయ్యేవి అండ్ అసలు వాటిని ఎలా ఎలా క్లాసిఫై చేసాం అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ని యూజ్ చేసుకుని ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. మొత్తం దగ్గర దగ్గర 8 టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చేపాటికి రెసిడెన్షియల్ బిల్డింగ్. రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటే ఆల్రెడీ మనందరికీ ఐడియా ఉంది, మనం ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి. సో ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అంటే 1 or 2 ప్రైవేట్ డ్వెల్లింగ్స్ కానీ లేకపోతే ఫ్లాట్సు, అపార్ట్మెంట్సు, ఇవన్నీ ఇందులోకి వస్తాయంటే మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ దాంట్లోకి వస్తాయన్నమాట. తర్వాత వచ్చేపాటికి ఎడ్యుకేషన్ బిల్డింగ్స్. ఈ ఎడ్యుకేషన్ బిల్డింగ్స్లో వచ్చేపాటికి స్కూల్సు, కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎడ్యుకేషన్ బిల్డింగ్స్లోకి వచ్చేస్తాయి. దాని తర్వాత వచ్చేపాటికి ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్. నెక్స్ట్ వచ్చేపాటికి ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్. ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ అంటే మనకి స్కూల్స్, కాలేజెస్ అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ అంటే వచ్చేపాటికి మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్పిటల్స్, జైల్స్, మెంటల్ హాస్పిటల్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్లోకి వచ్చింటుంది. అండ్ తర్వాత వీడియోస్లో ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టుకోవాలంటే మనకి ఎలాంటి బైలాస్ ఉండాలి, అండ్ అలాగే ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కట్టుకోవాలంటే ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉండాలి, వాటికి ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ప్లానింగ్స్ ఎలా అనేది డీటెయిల్గా చెప్తాను. దానికన్నా ముందు మీకు అసలు ఏమేమి టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేపాటికి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉంటాయి. అసెంబ్లీ బిల్డింగ్స్ వచ్చేపాటికి ఎగ్జాక్ట్లీ మన అసెంబ్లీ, అండ్ అలాగే ఏదైతే మనకి పబ్లిక్ గ్యాదరింగ్స్ లేకపోతే ఏదైనా గ్యాదరింగ్ అనేది ఒక అమ్యూజ్మెంట్ కోసం మనం గ్యాదర్ అయిన డ్యాన్స్ హాల్స్ ఇవన్నీ వచ్చేపాటికి మనకి ఈ అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి వస్తాయి. తర్వాత వచ్చేపాటికి మనకి బిజినెస్ బిల్డింగ్స్. ఇందులోకి వచ్చేపాటికి ఏదైతే మనకి బిజినెస్ రిలేటెడ్గా ఉంటుందో దానివల్ల బిజినెస్ అనేది జనరేట్ అవుతుందో అదన్నీ బిజినెస్ బిల్డింగ్స్లోకి వస్తాయి. లైక్ లైబ్రరీస్, లేకపోతే సిటీ హాల్స్ ఇవన్నీ ఈ బిజినెస్ బిల్డింగ్స్లోకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేపాటికి మెర్చెండైజ్ బిల్డింగ్స్ అంటే మనకి వ్యాపారాలకు సంబంధించింది, మాల్స్, దాని తర్వాత ఈ స్టోర్స్, మార్కెట్స్ ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేపాటికి స్టోరేజ్ బిల్డింగ్స్. ఓకే, స్టోరేజ్ బిల్డింగ్స్ వచ్చేపాటికి మనకి వేర్ హౌస్లు, గోడౌన్స్, దాని తర్వాత కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ వచ్చేపాటికి స్టోరేజ్ బిల్డింగ్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేపాటికి ఇండస్ట్రియల్ బిల్డింగ్స్. ఈ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ వచ్చేపాటికి ఎగ్జాక్ట్లీ పేర్లు ఉన్న ఇండస్ట్రీస్, మిల్స్ వీటన్నిటిని కన్స్ట్రక్ట్ చేసేది ఇండస్ట్రియల్ బిల్డింగ్స్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియోలో మొత్తం అసలు ఎన్ని రకాల బిల్డింగ్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే ప్లేలిస్ట్లో తర్వాత ఈచ్ బిల్డింగ్ వచ్చేపాటికి మనం దాని బైలాస్ ఎలా ఉంటాయి అనేది తర్వాత వీడియోస్లో నేను డిస్క్రైబ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు రావాలి అనుకుంటే మీకు వెంటనే కిందన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.